మీరు చేస్తున్న బిజినెస్ గురించి 10 మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా? మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం. బిజినెస్ మీది ప్రమోషన్ మాది. మరిన్ని వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భార్యాభర్తల అనుబంధం అనేది జీవితంలో ఒక 25 వయసు నుంచి నిండు 100 ఏళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నడవవలసిన ప్రయాణం. ఈ ప్రయాణంలో అటు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇటు వీళ్ళ తల్లిదండ్రులు కానీ కొంతమేర మాత్రమే వీళ్ళ వెంబడ ప్రయాణం చేయగలుగుతారు. కానీ ఒక స్త్రీ ఒక పురుషుడు జీవితకాలం వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళిద్దరూ అన్యోన్యంగా సంసార నౌకలో చక్కగా ప్రశాంతంగా ప్రయాణం చేయాలి. కానీ నేటి కాలంలో ఉన్న పరిస్థితులకి ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు కానీ లేకపోతే కుటుంబాల పట్ల ఉన్నటువంటి ఒడిదుడుకులు కానీ ఉద్యోగరీత్యా భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి విషయాలు కానీ లేకపోతే చెప్పాలి అంటే నా మాటే నా మాట నువ్వు వినాలి అని ఒకళ్ళు, నీ మాట నేనెందుకు వినాలి, నేను ఉద్యోగం చేస్తున్నానని ఇంకొకళ్ళు, అంటే ఎవరు దీన్ని వాళ్ళు ప్రదర్శించడానికి ప్రయత్నంలో పోటీ పడి నేనెక్కువ నువ్వెక్కువ అని అనుకోవడం వల్ల కూడా సంసార సుఖము కానీ సంసారంలో ఆనందాన్ని కానీ పొందే పరిస్థితి లేదు. అలా చేసుకుని వాళ్ళ జీవితాలని వాళ్ళ చేతులతో వాళ్ళే పాడు చేసుకోవడము, పెద్దవాళ్ళు చెప్పలేకపోవడము, ఒకవేళ పెద్దవాళ్ళు చెప్పినా వీళ్ళు వినలేకపోవడము, అంటే వ్యక్తిత్వ వికాసం ఎక్కువై చిన్నపిల్లలప్పుడు ఇదివరకు కాలంలో చిన్నపిల్లలప్పుడే పెళ్ళిళ్ళు జరిగిపోయి ఈ నాకు పుట్టిళ్ళు అత్తిళ్ళు రెండిళ్ళే తెలుసండి ఇంకో ఇల్లు తెలీదు అని మొన్న ఎవరో ఒక పెద్ద ఆవిడ చెప్పారు. అలాంటి పరిస్థితి కాకుండా ఆడపిల్లకి కూడా మొత్తం ప్రపంచం తెలుస్తుంది, మగపిల్లవాడికి కూడా తెలుస్తున్నాయి, కోరికలు ఎక్కువైపోయినాయి. కంఫర్ట్స్ వైపు వీళ్ళు ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నారో, ఆ కంఫర్ట్స్ గురించి వీళ్ళు పరుగులు పెడుతున్నారో, వీళ్ళు జీవితంలో ఆనందాన్ని పొందలేకపోతున్నారు. ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు పెళ్ళిలో చేసుకున్న ప్రమాణాలు అలాగే వాళ్ళు వేసిన 7 అడుగులు సప్తపది అన్నీ మర్చిపోయి చివరికి వాళ్ళ వివాహం విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తీసుకొస్తున్నాయి పరిస్థితులు. అలాంటి పరిస్థితులు రాకుండా ప్రతి వాళ్ళు కూడా ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ అమ్మవారిని కనుక స్మరణ చేస్తే ఆ తల్లి తప్పకుండా దయ చూపిస్తుంది. ఇక్కడ నేను ఒక చిన్న మంత్రము ఒక రెమెడీ మెథడ్గా నేను చెప్తున్నాను. లలితా సహస్రనామంలోంచి ఒక మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రాన్ని గనుక ఉచ్చారణ చేస్తే గనుక తప్పకుండా భార్యాభర్తల మధ్యలో అనుబంధం పెరుగుతుంది. ఇక్కడ ఆది దంపతులు ఎవరు అంటే శివపార్వతులు. వారికి మాత్రమే శివ కుటుంబం ఉంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కుటుంబం అనేది లేదు. కాబట్టి ఆది దంపతులు వాళ్ళకి పిల్లల్ని కూడా మనకి చూపిస్తున్నారు. ఆది దంపతులు అంటే ఏ ముత్తైదునైనా చూడగానే పార్వతీదేవిలా ఉంది, అయితే భార్యాభర్తలు ఇద్దరిని చూడగానే ఆది దంపతుల్లా ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు, ఇలా మనం సంబోధిస్తాము. వెంటనే మన మనసుకి ఒక వాళ్ళకు ఒక పాదాభివందనం చేస్తే మనకి ఆనందం కలుగుతుంది, వెళ్ళి వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకుంటాం. వాళ్ళల్లాగా మనం ఉండాలి, ఆది దంపతుల్లాగా మనం నడపాలి. మరి ఇక్కడ ఆది దంపతుల్లాగా అంటే మరి పరమేశ్వరుడికి ఆయన కట్టే బట్ట కానీ ఆయన ఉండే స్థలం కానీ ఆయన ఉండే విధంగా నచ్చవు ఎవరికి కూడా. మరి అమ్మవారు చక్కగా అలంకార ప్రియురాలు, ఆవిడికి అన్నీ కావాలి. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకు అలాంటి సఖ్యత వచ్చింది, అంతటి పేరు ఎందుకు వాళ్ళు పొందారు, దంపతులు అనగానే వాళ్ళనే ఎందుకు తలుచుకుంటున్నాం మనం కదా. కాబట్టి అడ్జస్ట్మెంట్ అన్న విషయంలో మనం కనుక వాళ్ళని నేటి తరంలో కనుక వాళ్ళని కనుక మనం పరిశీలన చేస్తే ఏమున్నాయి ఏమి లేవు అనేది కాదు, ఉండవలసింది వాళ్ళిద్దరి మధ్యలో అనురాగము ఆప్యాయత. కేవలము ధనంతో మాత్రమే అన్నీ కొనుక్కోలేము. కాబట్టి మనము వాళ్ళని స్మరణ చేస్తే కనీసం ఒక వంతైనా ఒక వెంట్రుక వాసైనా మన సంసార సౌఖ్యాన్ని మనం పొందగలుగుతాం. ఇక్కడ లలితా సహస్రనామంలో మొదటి లైన్ వరుసను తీసుకుంటే కనుక శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవ కార్య సముద్యత
శివా శివశక్తైక్యరూపిణి లలితాంబికా అనగాద్భుత చరిత్ర వాంఛితార్థప్రదాయిని. ఇక్కడ మొదటి శ్లోకము అమ్మవారిని స్మరణ చేస్తూ, చిదగ్నికుండంలోంచి ఆవిర్భవించిన ఆ తల్లిని స్మరణ చేస్తూ, రెండవ లైన్గా నేను శివా శివశక్తైక్య రూపిణి అన్నాను. శివుడు పురుషుడు, శివాని ఆమె ప్రకృతి. ప్రకృతి పురుషుడు కలిస్తే చైతన్యము, శివైక్య రూపిణి లలితాంబిక అంటున్నాం. మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా లలిత అమ్మవారి స్వరూపంలోనే కలిసిన ఇది చూపిస్తున్నాము. శివా శివశక్తైక్య రూపిణి లలితాంబిక. కాబట్టి భార్యాభర్తలిద్దరూ ఒకటే. అర్ధనారీశ్వర తత్వాన్ని సూచిస్తున్నటువంటి ఆ ఆది దంపతుల్ని మనం గనక స్మరిస్తే, ఇంకా అనగా అద్భుత చరిత్ర వాంఛితార్థప్రదాయిని అంటే ఈ నాలుగు వరుసలు, అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను, శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత శివా శివశక్తైక్య రూపిణి లలితాంబిక అనగాద్భుత చరిత్ర వాంఛితార్థప్రదాయిని. అంటే మనం ఏదైతే కోరుతున్నామో దానిని మనకి ఆ ఆది దంపతులిద్దరూ తప్పకుండా ప్రసాదిస్తారు. ఇక్కడ ఈ మంత్రాన్ని మనం రోజు కూడా కొంత సమయం, ఏదైనా గంటల తరబడి చేయవసరం లేదు, ఒక పావు గంటనో ఒక అరగంటనో మనకి నచ్చిన సమయంలో చక్కటి వస్త్రధారణ, శుభ్రమైనటువంటి వస్త్రధారణతో మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఈ మంత్రాన్ని పఠించి, ఇక్కడ శివుడు అమ్మవారు కలిపి, అమ్మవారికి బెల్లము, శివప్రీతికరమైనది నువ్వులు, కాబట్టి నువ్వులు బెల్లము కలిపి నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా మీరు స్వీకరిస్తే తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది. ఎవరైతే భార్య అంటే మా ఆయన నా మాటే వినాలి, లేకపోతే మా ఆవిడ నా మాటే వినాలి, అలా కాదు. ఇద్దరూ కూడా ఒకళ్ళు మాట్లాడినప్పుడు ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు మాట్లాడినప్పుడు రెండవ వాళ్ళు, ఇద్దరూ కూడా వినాలి. ఒక మాట ఏం చెప్పుకునేవాళ్ళు అంటే, పెళ్ళైన మొదటి సంవత్సరం ఒకళ్ళు మాట్లాడతారట, రెండవ వాళ్ళు వింటారట, రెండవ సంవత్సరం ముందు ఆడపిల్ల కమ్ముని ఉంటుందిట, రెండవ సంవత్సరం భార్య మాట్లాడుతుందిట, మూడవ సంవత్సరం ఇద్దరు కలిసి అంటే అరుచుకుంటారనమాట. అలా కాకుండా చక్కగా సఖ్యతగా సంసార జీవితాన్ని ఒకే మాట ఒకే బాట రామబాణంలాగా వాళ్ళిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని జీవితాన్ని సంసార నౌకని కనుక నడిపిస్తే కనుక అంతకంటే ఆనందకరమైన జీవితం ఏముంటుంది కదా. ఆది దంపతుల వంటి సంసార సౌఖ్యాన్ని మీరందరూ కూడా తప్పకుండా పొందాలని నేను ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.